రిపోర్టర్ సీనియర్ రిపోర్టర్ వెంకటరాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరాజు, తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే పోలింగ్ ట్రెండ్ కూడా గతంతో పోల్చినట్టయితే కొంత మందకొడిగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఎన్నికల అధికారులు ఏమంటున్నారు వెంకటరాజు? సునీల్, ఉదయం ఈవీఎంలో కొన్ని పోలింగ్ స్టేషన్లు మొరాయించాయి. అవి స్టార్ట్ కావడానికి కొంత ఇబ్బంది పడ్డది, కానీ తర్వాత ఉదయం 7 గంటల తర్వాత అంటే 8-8 ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ సెంటర్లో కూడా ఈవీఎంలు పనిచేస్తున్నట్టు ఎన్నికల సంఘానికి సమాచారం వచ్చినట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం అన్ని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూతులలో కూడా పోలింగ్ సరళంగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి సాంకేతిక సమస్య లేకుండానే పోలింగ్ జరుగుతుందని మాత్రం ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు చెప్తారు. అయితే నిజామాబాద్ విషయంలోనే టీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల సంఘం తీరు సరిగా లేదనే కొంత ఆవేదనలో వారు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. అంటే పోలింగ్ సంబంధించిన ఈవీఎంలో బ్యాలెట్ పేపర్లు ఏర్పాటు చేసినా కానీ సరైన వసతులు లేవు, కొంత ఇబ్బంది కలుగుతుంది. సరైన వసతు అంటే ఓటర్లకు వచ్చిన వారికి వారికి కావాల్సిన సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఈవీఎంలో ఏర్పాట్లు కూడా సరిగా లేదనేది మాత్రం టీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఈ ఎన్నికల అధికారులకు ఫోన్ చేసి తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు మనకు సమాచారం ఉంది. మొత్తానికి బాహటంగా మీరు చెప్పినట్టు 40 నిమిషాల సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఓటు వేయడానికి అని చెప్పేసి టీఆర్ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరి నిజామాబాద్ లోపల 185 మంది బరిలో ఉండడము, పెద్ద ఎత్తున 12 ఈవీఎంలు బ్యాలెటింగ్ యూనిట్ పెద్ద ఎత్తున ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఉందా, లేక అక్కడ నిజంగానే ఎన్నికల అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేకపోయారా వెంకటరాజు? సునీల్, నిజానికి ఎన్నికల సంబంధించిన అధికారులు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారులు మాత్రం వారికి అంతర్గత సమాచారం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రం వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రోజుతో పోలింగ్ పెట్టడం కష్టం, కొంత ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించినా కానీ కొంత సమయం తర్వాత పెడదామనేది మాత్రం ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పీల్ చేసినా కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ మేరకే అంటే ఈ రోజే అక్కడ పోలింగ్ నిర్వహించాలని ఒక పట్టుదల ఉండడం వల్ల కొంత సాంకేతిక సమస్యలు వచ్చాయి అనేది మాత్రం మనకున్న సమాచారం. మొత్తానికి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మనకు చాలా విస్తృతంగా ఉంది కాబట్టి ఆ సాంకేతిక పరిజ్ఞానంతోనే మనం షెడ్యూల్ మేరకు 185 మంది అభ్యర్థులు ఉన్నా కానీ 316 మంది అభ్యర్థులతో కూడిన ఈవీఎంలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ ఈవీఎంలను ఉపయోగించుకొని సాంకేతిక పరిజ్ఞానంతో పోలింగ్ నిర్వహించాలనే ఒక పట్టుదలగా కేంద్ర ఎన్నికల సంఘం ఉండడం వల్ల ఈ సమస్యలు వచ్చాయనే ఒక అభిప్రాయం అధికారుల్లో ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు బాహటంగా ఏ విషయం చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకవైపు ఇబ్బంది ఉంది, అధికార పార్టీ సంబంధించిన అభ్యర్థి స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. సుమారు 600 మంది సాంకేతిక నిపుణులు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఇక్కడ 600 మంది అంటే దాదాపుగా ఎంత ఎక్కువ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నా కానీ కొన్ని సాంకేతిక సమస్యలు వస్తాయని చెప్పుకోవచ్చు. సునీల్, మొత్తానికి పోలింగ్ అసెంబ్లీ జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇప్పటి వరకు ఉదయం అంటే మనకు అధికారికంగా వీళ్ళు ఇచ్చిన సమాచారం 11 గంటల వరకు కేవలం 22.84% మాత్రమే పోలింగ్ నమోదైంది. అదే అసెంబ్లీలో మాత్రం ఇదే 11 గంటల వరకు దాదాపుగా 30% పోలింగ్ నమోదైనట్టు ఆ రోజు అధికారులు చెప్పారంటే ఈ ఒక రకంగా చూస్తుంటే అభ్యర్థులు కొంత వారు ఉండడం, అదేవిధంగా ప్రజల్లో కూడా ఈ పార్లమెంటు ఎన్నికలపైన అంత సంతృప్తి అంత ఆశాజనకంగా వారి ఉత్సాహంగా వచ్చి పోలింగ్ వేయడంలో అంత ఉత్సాహం చూపట్లేదని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హైదరాబాదు మొదటి నుంచి కూడా హైదరాబాద్ సంబంధించిన నగరవాసులు ఓటు వినియోగించడంలో అంత ఉత్సాహం చూపరు, అంత వారు దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోరనే ఒక విమర్శ ఉంది. అందులో కొనసాగింపుగానే ఈరోజు కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆశించిన స్థాయిలో కూడా పోలింగ్ నమోదు కాలేదు. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు సికింద్రాబాద్ మాత్రం అత్యల్పంగా 7% మాత్రం పోలింగ్ నమోదని చూడొచ్చు. ఇది ఒక రకంగా అధికార పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం ఉందనే చర్చ కూడా ఇటు అధికార పార్టీలో కొనసాగుతుంది. దీని ఇప్పటికైనా అంటే మా సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ శాతం అవకాశం ఉంది కాబట్టి పోలింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు తరలించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనేది కూడా అంతర్గతంగా అధికార పార్టీ నుంచి స్థానికంగా ఉన్న పార్టీ నేతలకు కూడా సమాచారం వెళ్ళిందనేది మాత్రం మనకున్న సమాచారం చెప్పుకోవచ్చు. ఎస్ వెంకటరాజు, మీరు ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అర్బన్ ఏరియాస్లో పోలింగ్ మందకొడిగా ఉంది, రూరల్ ఏరియాస్లో పోలింగ్ జోరుగా ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే రూరల్ ఏరియాస్లో పార్టీలన్నీ కూడా విస్తృతంగా క్యాంపెయిన్ చేయడం వల్ల ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అనుకోవాలి, మరి అర్బన్ ఏరియాలో కేవలం ఓటర్ల లోపల ఎడ్యుకేటెడ్ ఓటర్ అయినప్పుడు కూడా వాళ్ళు ఈ ఓటింగ్ హక్కును వినియోగించుకోవడం లోపల చిత్తశుద్ధి లేకపోవడం, సీరియస్నెస్ లేకపోవడం కానీ భావించాలా వెంకటరాజు? సునీల్, నిజానికి అర్బన్
సెగ్మెంట్లు ఏవైతే ఉన్నదో మల్కాజ్గిరి కానీ, చేవెళ్ళ సగం అర్బన్లో ఉంది, అదేవిధంగా సికింద్రాబాదు, మహబూబ్ నగరు, ఇటువంటి కొన్ని అర్బన్ సెగ్మెంట్లలో కొంత పోలింగ్ శాతం పడిపోవడానికి కారణం మొదటి నుంచి కూడా వీళ్ళు చెప్తున్నట్టు నగర ఓటర్లు కానీ పట్టణ ఓటర్లు కానీ అంతగా ఓటింగ్ శాతానికి ఓటింగ్ వేయడానికి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, అది కూడా వాళ్ళు ఓటు వేయడానికి సెలవు దినాన్ని వేరే రకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ముందు నుంచి వీరు చెప్తున్న ఒక అనుమానం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ శాతంతో రూరల్ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం పోలింగ్ శాతం పెరగడం వెనకాల గ్రామాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవాలి ఒక హక్కుగా భావిస్తున్నారు ఇప్పటికని చెప్పుకోవచ్చు. కానీ రూరల్లో ఉన్న ఓటర్లు అదేవిధంగా అర్బన్లో ఓటర్లు మాత్రం ఆ యొక్క తేడా మొదటి నుంచి వస్తుంది కాబట్టి అర్బన్ ఓటర్లను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలనే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కొంత ఆసక్తి చూపిన కానీ ఆశించిన ఫలితం లేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ పోలింగ్ సర్వేలు చూస్తే సాయంత్రం వరకు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉందనేది మాత్రం రాజకీయ పోలింగ్ శాతం పోలింగ్ను విశ్లేషించే నిపుణులు చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ వెంకటరాజు.